రేపు రాబోయేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను యువకులను సమాయుక్తం చేయాలనే భావనతోని రాష్ట ఎన్ఎస్యూ అధ్యక్షులు సోదరుడు శాస్త్రమండలి సభ్యులైనటువంటి బల్మూర్ వెంకట్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము, మరి వారు అత్యవసరంగా పార్లమెంటరీ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అందులో పాల్గొంటున్నటువంటి వివిధ శాస్త్రసభ నియోజకవర్గాల నుండి పాల్గొంటున్న అక్కడ ఎన్ఎస్యూ అయి నాయకత్వం, వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన సోదరుడు భూపతి రెడ్డి గారు మిత్రుడు, గతంలో శాసనసభ్యుడిగా అట్లాగే ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సోదరుడు అనిల్ గారు, అట్లాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి తహర్ బిన్ హందాని గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు మోహన్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి వేణు గారు, రత్నాకర్ గారు, కిసాన్ సేల్ అధ్యక్షులైన గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మా మిత్రులు సాయిరెడ్డి గారితో పాటుగా సోదరి రేవతి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అట్లాగే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సోదరి చందన గారు, స్వామి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రుడు వెంకట్ గారు అంటే వాస్తవంగా మరి యావత్ విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచే విధంగా చెప్పండి, ఇంత చిన్న వయసులో ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎదిగి రావటం అంటే మామూలు విషయం కాదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నాం. అలాంటి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు మెరుగుపడటంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతామనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో ఏఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే రాజ్యాంగాన్ని మార్పు చేసి వీళ్ళు అమలు చేయాలని చెప్పి సంకల్పిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ రేపు ఇండియా కూటమి అధికారం రావడంతోనే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి చెప్పంటున్నాం, అందరికి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో అవకాశం కల్పింప చేయబడే విధంగా ఎదుగుతుందో ముందుకు పోవడం జరుగుతుందని చెప్పని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొని చెప్పారు, దయచేసి గమనించడం చెప్పండి. అంతేకాదు బలహీన వర్గాలు 50% పైన ఉన్నారు, వాళ్ళు లభించే రిజర్వేషన్ 25% అని చెప్పారు నేను, ఆ 25% పెంచవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు నేను, 25% రిజర్వేషన్ పెంచబడాలంటే కులగణన చేపట్టాలి, కులగణన చేపట్టేటప్పుడు మాత్రం ఏదైతుందో నిర్దిష్టంగా సామాజికంగా ఏ వర్గం ఎంతుందనేది మన లెక్కలు తెలిసే, కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టింది, కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కులగణన కొరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. దీని పర్యవసానం రాబోయే కాలంలో సంవత్సర కాలం తీర్కడే ముందు సమాజంలోని బలహీన వర్గాల వారికి అందరు కూడా మీ జనాభా శాతానికి అనుగుణంగా ఏదీతుందో రిజర్వేషన్ పెంపొందించబడి అది 40% చేరబడే విధంగా ఏదీతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పి ముందు చూస్తూ చెప్పంటారు, దయచేసి వాస్తవాలు ఈ విధంగా నేను చెప్పంటున్నా, విద్యకు సంబంధించిన అవకాశాలు చెప్పంటున్నా, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తాడా, ప్రైవేట్ యూనివర్సిటీస్ లో స్థానికులు కేవలం 25% మాత్రం అవకాశం, మన వెంకట గారి శాస్త్రమండలి వచ్చే కొత్తలో ఏదైతుందో మరి ఇదే అంశాలు ఎవరెత్తిందని చెప్పంటున్నా, మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తున్న సంతోషం నాయన, స్థానికత ప్రాధాన్యత ఇవ్వాలి కదా, వీళ్ళు 25% కాదు 75% స్థానికతకు అవకాశం కల్పించబడే విధంగా మీరు మార్పు చేయండి, 25% మాత్రం ఏదైతుందో మీరు ఏ పెట్టుబడిదారి వర్గాలకు
మీరు సీట్లు అమ్ముకుంటారో అది వేరు విషయం. 75% ఏదైతే ఉందో స్థానిక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడినప్పుడు మాత్రమే సోషల్ రిజర్వేషన్ అమలు చేయటువంటి అవకాశం అనిపిస్తుందని చెప్పండి. 75% లోకల్ స్థానికత అట్లాగే సోషల్ రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందని చెప్పండి. మన యూనివర్సిటీస్, మన తెలంగాణ యూనివర్సిటీ ఉందే, పోతున్న సిబ్బంది నియామకం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదిచ్చినదో మన వెనుకబడి ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయాలని చెప్పని యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. గత దశాబ్ద కాలం ఏదిచ్చిందో బోధన సిబ్బంది నియామకం లేదు. ఆ బోధన సిబ్బంది నియామకం చేపట్టి మన విద్యా బోధన సౌకర్యాలు కల్పించ చేయడంతో పాటుగా మన రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయం ప్రకటించింది, అప్రెంటిషిప్ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడంతో పాటుగా వారు మోడీ లాగా ఏదైతుందో నేను సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం లేదు. మోడీ గారు ఏం చెప్పిండ్రు 2014 ఏం చెప్పిండన్నా, నేను సంవత్సరాలు 2 కోట్లు ఇస్తానడు. అందరిని ఏదైతే ఒక భ్రమలో పెట్టిండు, సంవత్సరాలు 2 కోట్లు 10 సంవత్సరాలకు ఎన్ని ఇవ్వాలి, 2 x 10 = 20 కోట్లు ఉద్యోగాలు భర్తీ చేయాలి. 20 కోట్లు కాదు, ఏదో 2 లక్షలు భర్తీ చేయలేదు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, నేను ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఖాళీలుగా ఉన్నట్టు 40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పాడు. మోడీ గారు ఆ కోట్లు చెప్పడం లేదు. ఖాళీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీలుగా ఉన్నటువంటి 40 లక్షల ఉద్యోగాలను నేను 24-25 ఆర్థిక సంవత్సరం భర్తీ చేస్తా అని చెప్పిండు చెప్పట్లేదు. అట్లా నిరుద్యోగ యువత ఏదైతుందో నేను అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఏదైతుందో వారికి ఒక స్టైఫండ్ రూపంలో మరి సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. ఉద్యమ నాయకుడు చెప్పంటూ నేను ఇప్పుడు వాస్తవం అనుకుంటే మొత్తం దేశంలో కూడా అంటే ఇంత పెద్ద ఉద్యమకారుడు ఇంత చిన్న వయసులో వారు ఉంటారని చెప్పి ఊహించని. ఆనాడు అస్సాం రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ప్రఫుల్ల కుమార్ సంబడి అయితే ప్రఫుల్ల కుమార్ ఉండేనే ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండేనే విద్యార్థి నాయకుడిగా అలాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు అస్సాం ఉద్యమ నాయకుడు ఏదైతుందో ప్రఫుల్ల కుమార్ మహంత ఉండని చెప్పి అంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బల్మూరు వెంకట గారే మనకు కనబడుతున్నా చెప్పి అంటున్నా. దానికి యువకులను ప్రోత్సహించి విద్యార్థులు ప్రోత్సహించి రాష్ట్రం ఏర్పాటులో వీళ్ళు మన ఈ పాత్ర పోషించారని చెప్పి అంటున్నా. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సరిపోదు. వీళ్ళ ఎన్నికల సమయంలో మనం ఏ విధమైనటువంటి ఒక మన ఆశలు రేకి తిప్ప చేయడం జరిగిందో అవన్నీ అమలు చేయడం మన బాధ్యత అని చెప్పంటే ఆ బాధ్యత దిశగా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఆయన శాసనమండలి బాధ్యత అప్పచెప్పిండ. నేను దాకా ఉద్యమకారుడు, ఇవాళ ఉద్యమకారుడు కాదు, ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. నేను ఎన్నికల వరకు ఏదీతుందో ఏ ఉద్యమకారుడు ఏదీతుందో సమస్యలు లేవనైతే చేయడం జరిగిందో ఆ సమస్యలకు పరిష్కారం చూపెట్టే దిశగా ఇవాళ ఈ ఉద్యోగ అవకాశ కల్పనలు ఏదీతుందో ఆయన పాత్ర పోషించడానికి నిర్మాణాత్మకం వ్యవహరించడానికి శాసన మండలి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పండి. ఇవాళ మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే, 10 సంవత్సరం ఏదైతే 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, ఈ మొదటి సంవత్సరం ఏ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకోవడం జరిగిందో అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ చేపట్టబడ్డప్పటికి కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడం జరగలేదు. ఈ 3 మాసాల కాలంలో చెప్పండి, నేను 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే ఒక ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పంటున్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పే విధంగా 3 మాసాల కాలంలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. వీళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పంటే అంగట్లో అమ్మకాన్ని పెట్టే ఒక సరుకులాగా మారిపోయిందని, అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్పు చేసి నూతన నియామక ప్రక్రియలో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకుని గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెట్ ఉపాధ్యాయుల్లో కానీ టెట్ అన్క్వాలిఫైడ్ అటువంటి ఒక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లలో కొంత అసంతృప్తి ఉండే, మాకు కూడా అవకాశం కావాలి, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబడినట్టయితే మా భవిష్యత్తు ఏంటని చెప్పండి. ఇవాళ ఏదైతే ఆ టెట్ నిర్వహణ కొరకు కూడా చొరవ తీసుకోవాలని చెప్పండి.
మీకు రాబోయేటటువంటి 9 మాసాల కాలంలో ఇంకా 170,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పంటే నేను నిజంగా మా విద్యార్థుల లోకాన్ని నేను అభినందిస్తానని చెప్పంటున్నా. అంతేకాదు మన రాహుల్ గాంధీ గారు ఏది ఇచ్చిందో తుక్కు ఉడకొచ్చిన సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలు, సామాజిక వెనుకబాటుదనానికి గురవుతున్నటువంటి దళితులే కాని బలహీన వర్గాలే కాని చెప్పంటున్నా, గిరిజనులే కాని మీకు లభించాల్సిన హక్కులు మీకు కల్పింపజేయబడే విధంగా మన జనాభాలో 50% పైన ఉన్నారే బలహీన వర్గాలు, ఒక 15-16% దళితులు ఉన్నారు, 10-12% గిరిజనులు ఉన్నారని చెప్పంటారు నేను, 10-12% అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు ఉన్నారు, దాదాపు 4-5% క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. మరి వారు లభించాల్సిన హక్కులు కల్పింపజేయబడకుండా కేవలం 50% ఒక క్యాప్ ఏ ఇందిరా సోహానీ కేసును ఉటంకిస్తూ 50% మించి ఏదైతే రిజర్వేషన్ ఒకరు కల్పించకూడదు చెప్పని భావించడం జరుగుతుందో అది సహేతుకం కాదు. ఇందిరా సోహానీ కేసులో కూడా 50% మించకూడదని ఎక్కడ కూడా స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు, ప్రత్యేకమైన పరిస్థితులలో 50% మించడానికి వరకు కూడా అందులో అవకాశం. ఉత్తమ్ యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా వారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిదితుందో ఇక్కడ వాస్తవంగా ఏ రాజకీయ పార్టీకి నిర్ణయం తీసుకున్నా గానీ ఆ నిర్ణయంతో రాజకీయ పార్టీకి ఉపయోగపడేటువంటి ఒక మేలు గురించి ఆలోచన చేస్తారే, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిదితుందో కాంగ్రెస్ పార్టీకి మేలు అనుకునేది ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంటు నియోజకవర్గాలుంటే సీమాంధ్రకు 25 పార్లమెంటు స్థానాలున్నాయి. ఆ 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మై కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులకు ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలని చెప్పని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. దశాబ్ద కాలం గడిచింది. 2014-18 ఎన్నికల్లో సరే ఆనాడు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడితో సాధ్యమవుతుందనే భావనతో కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. దూసం ఏంటంటే ఆ 2 పర్యాయాలు కూడా అధికారానికి వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంతవరకు తన స్వార్థ ప్రయోజనాలు తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏ విద్యార్థి లోకం ఏ నిరుద్యోగ యువత వారి త్యాగాలతోని బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో విద్య ప్రైవేట్ పరమైపోయింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతుందో నీరు గారిపోయినాయి. రాష్ట్రం ఏర్పడినాడు 100,000 ఉద్యోగాల ఖాళీలుంటే మన 2022 మార్చిలో బిస్వాల్ కమిటీ పీఆర్సీ నివేదిక సమర్పిస్తే 193,000 ఉద్యోగాలు ఖాళీలున్నట్టు అధికారిక నివేదిక సమర్పించింది. రాష్ట్రం ఏర్పడినాడు 100,000 ఖాళీలుంటే మీకు 8 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఇలా భర్తీ అయ్యి తగ్గించాలి, కానీ ఏమైనా రెట్టింపు అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో ఇదే విద్యార్థుల నిరుద్యోగ యువత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త్యాగాలతోని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించడం జరిగిందో 2 పర్యాయాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి కేసీఆర్తో సాధ్యమవుతుందని భావించడం జరిగిందో ఆ కేసీఆర్ ను ప్రభుత్వాన్ని మార్పు దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్పు దిశగా ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతామని చెప్పి భావించడం జరిగిందో అవి నెరవేర్చబడలేకపోవడంతో తెలంగాణ ఇవ్వబడ్డ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే భావనతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే అది మీ శ్రమ అని చెప్పండి, మీ శ్రమ అని చెప్పంటాను నేను. ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత ఇలా మీరేదైతుందో స్పందించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, విద్యా అవకాశాలు మెరుగుపడాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడాలనే భావనతో ఏదైతుందో ప్రభుత్వాన్ని మార్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే మన సోదర ఎన్ఎస్యుఐ యువఎన్ కాంగ్రెస్ దీని ప్రధానమైనటువంటి ఒక బాధ్యులు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. విద్యార్థిని వారికి ఏదైతే 33% రిజర్వేషన్ ఉన్నది, ఇలా 33% రిజర్వేషన్ కాదు
జనాభా ప్రాతిపదికన మీకు 50% ఉద్యోగ అవకాశాలు కల్పించేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎంచుకుంది. రాబోయే కాలంలో ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో 50% సౌకర్యాలు కల్పించేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని చెప్పంటున్నామ్మా. మీరు ఏ అంశాన్ని తీసుకొని చెప్పంటున్నా నేను? స్థానిక నెంబర్ 1, సామాజిక వెనుకబడతాం నెంబర్ 2, సామాజిక వెనుకబడతానికి అనుగుణంగా రిజర్వేషన్, మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత కల్పించేయటం దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఉందని చెప్పామా. ఇలా 5 సంవత్సరాలకి వెళ్ళి పాఠశాలకు అడిగేటువంటి ఒక ప్రతి ఆడబిడ్డ వాళ్ళు 25 సంవత్సరాల చేత వరకు అమ్మంటున్నా, 25 సంవత్సరాల చేత వరకు ఏదిస్తుందో వారి విద్య, పాఠశాల కానివ్వండి, కళాశాల కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఏదో ఒక విద్యాభ్యాసం ఇస్తారు. మీరందరూ అమ్మ తల్లి, మీరు ఎంత చదువుకోండమ్మా, మీకు ఏ విధమైన రవాణా భారం లేకుండా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందబోయేది మా విద్యార్థినులు చెప్పంటున్నా. మహిళలు అంటే ఏదైతే అవసరం ఉంటే పోతుంది కొద్ది మంది, అవసరం లేని ఓరు కదా. విద్యార్థులు ఏదైతుందో తప్పకుండా ఏదైతుందో రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. కాబట్టి అందరికంటే అధిక సంఖ్యలో మనకి ఇది లబ్ధి సౌకర్యం గురించి ఎవరికి? మా విద్యార్థినులకు, ఆడబిడ్డలకు అని చెప్పంటున్నా. అట్లా ఇతర కార్యక్రమం ఏమైనా కానివ్వండి చెప్పంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాస్తవం చెప్పండి, మిత్రుడు వెంకట గారిపై బాధ్యత ఉన్నది. ఇవాళ ఏదైతే ఇక్కడ ఏదైతుందో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ఒక తెలంగాణ యూనివర్సిటీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ ఒక మెడికల్ కళాశాల, ఆ రెండు మినహా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల లేదు ప్రభుత్వ పరంగా. దయచేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇలా మోడీ గారు తాను బలహీన వర్గాలు ప్రాతినిధ్యమని చెప్పంటాడా? సంతోషం, నువ్వు నిజంగానే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే సమాజంలోని సామాజిక వెనుకబడతాను గురవుతున్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం గురించి, వాళ్ళ విద్యా ఉపాధి అవకాశాల గురించి ఆలోచన చేయాలి. అది చేసిందేంటి? రాజ్యాంగాన్ని సవరించి, భారత రాజ్యాంగాన్ని సవరించి అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అయినటువంటి ఒక ఉన్నత వర్గాలు, పెట్టుబడి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో సమకూర్చడం జరిగింది. ఎస్, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం సహేతుకం, భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. కానీ అదే సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడతకు గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చోటు కల్పించేటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పండి. జిల్లా కేంద్రంలో ఏదైతుందో, ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఇంజనీరింగ్ కళాశాల లేదమ్మా ఇక్కడ అన్న ముఖ్యమైన మహిళా అధ్యక్షురాలు సోదరు ఉంది ఇక్కడ, మీ మహిళా డిగ్రీ కళాశాల లేదమ్మా ఇక్కడ అంటున్నా. నాకు తెలిసి ఏ ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేనటువంటి ఒక ప్రభుత్వ పరంగా లేని జిల్లా ఉంటుందంటే ఉండదన్న మా నిజామాబాద్. బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ పడావ్ అంటే విద్యా సంబంధించిన సౌకర్యాలు తొలగొడతాలి కదా. రేపు రాష్ట్రంలో ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల తదుపరి మీ అందరి కృషితో ఏదైతుందో రేపు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం లభించడంతో ముందుగా చేపట్టబోయే ఒక కార్యక్రమం ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల, రేపు రాబట్టినటువంటి విద్యా సంస్థలకు ఆరోగ్యం. అట్లాగే సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ ఏదైతుందో వరంగల్ తదుపరి అతి అంటే కార్పొరేషన్ ముందు ఏర్పడ్డది నిజామాబాద్, ఇందూర్ కరీంనగర్ దీని తదుపరి ఏర్పడ్డదమ్మా. ఇది స్మార్ట్ సిటీ లేదు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉంది. దయచేసి గమనించే పోలిగా చెప్తున్నా నేను, నిజామాబాద్ కన్నా వైశాల్యంలో తక్కువ, జనాభాలో తక్కువ, హౌస్ హోల్డ్లో తక్కువ, ఆదాయంలో తక్కువ, కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపీ కాబట్టది. మరి నిజామాబాద్ ఎందుకు వెనుకబడదో ఎవడో తెలియదు అని చెప్పంటున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి ఆనాడు కవిత గారా, ఈనాడు అరవింద్ గారా, ఎవరైనా కానీ దిద్దుతుందో నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపీ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపీగా కాబడినట్టయితే ఇది సుందరీకరణ, కావలసినటువంటి సౌకర్యాలు శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడమే కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ, అన్ని విధాలు కూడా ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ నగరానికి తీటుగా ఏదైతుందో దీన్ని అభివృద్ధి చేయకుండా దొరుకుతుందని చెప్పి మనం చూస్తామని చెప్పండి. దయచేసి ఏ కార్యక్రమం అయినా కానీ
వీళ్ళ వెంకట్ గారు అంటే ఒక విధంగా ఏది ఇస్తుందో మాది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి అంటుండే. ఆయన ఒక ఉద్యమ నాయకుడి ఏది ఇస్తుందో, ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆరంభింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం లోపల ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగ యువతకు ప్రాతిధ్యం వహింపజేయబోతున్నాడు కాబట్టి వారి శాసనమండలిలో అవకాశం వచ్చింది చెప్పారు. మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, 17లో 17 గెలవగలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. 17లో 17 గెలవాలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. ఆ లక్ష్యం నెరవేరబడాలంటే ముఖ్యంగా విద్యార్థులు. నాకు గుర్తుంది 2014-18 మీరు ఏం చేసిండ్రు, ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గెలవాలని ప్రతి ఇంట్లో అమ్మో కోటయ్యే కారు గుర్తుకు ప్రతి ఇంట్లో బతికినాడు. మీరు కాదు యువకులు అని చెప్పండి. ఎందుకు కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ది రీజన్ ఈజ్ కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. అంటే కారు గుర్తు గెలిచేయండి, యువత నిరాశ నిస్పృహ లోను చేసింది. ఇక్కడ విద్యార్థుల ఉద్యోగ జీవితాలు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రానికి సారథిగా చెప్పట్టున్నా రాష్ట్ర హక్కులు సాధించబడే విధంగా పోరాటం చేసేట అవకాశం లభిస్తుంది. నేను ప్రతి విద్యార్థిని ప్రతి ఉద్యోగ యువకుడు ఏదైతుందో మన కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే విధంగా ఏదైతుందో మన అభివృద్ధి గెలవడానికి తోడ్పడాలని చెప్పని సవనీయంగా కోరుతూ ఇంత మంచి సమావేశం నిర్వహించేసినటువంటి స్థానిక ఎన్ఎస్యు అధ్యక్షుడు సోదరుడు వేణుగారని చెప్పంటున్నాడు. వాస్తవం చెప్పంటున్నా నేను చెప్పిన 24 గంటల వ్యవధి లోపల ఇంత సమావేశం ఏర్పాటు చేసేందుకు నేను సోదరుడు వేణుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మిత్ర వెంకట గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే దర్పిల్ ఓ మా మోనన్న జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ జన్మదినం రోజున ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఇంత అండగా నిలబడే విధంగా విద్యార్థులు ఒకరిని చదివించడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ లో విజయం సాధించాలని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆ భగవంతుడు నిన్ను 100 ఏళ్లు నీకు ఆయుష్ ప్రసాదించాలి, ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్.